अंदर की नमस्कार, अंदर की बोनाल पंडुग शुभकांक्षलु। स्पेशली बटियन्ना वेलकम। बोनाल पंडुग अंटे दीन कंटे पेद्दा जात्रा लोकंलो उंडदु। ఈ బోనాల్ పండుగ స్పెషాలిటీ ఏమంటే ఏదైనా వేరే ఫెస్టివల్ ఉంటే ఇక్కడి నుంచి మనం ఊరికి పోతాం, సంక్రాంతి గాని దసరా గాని, కానీ ఈ బోనాల్ది ఊర్లు ఇడిచేసి వేరే కంట్రీలు ఇడిచేసి హైదరాబాద్ కి వస్తారు కాబట్టి ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్ అని గట్టిగా ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ కి ఇది కులం మతం అతీతంగా ఈ పండుగ ఉంటది కాబట్టి అమ్మ అందరికి సల్లగా ఆరోగ్యంతో అందరూ ముందుకి పోవాలి, అందరు ఫ్యామిలీస్ లో వెళ్తురు ఉండాలి, అందరు బాగు ఉండాలి, కులం ఉండదు మతం ఉండదు, ఉట్టి అమ్మ ఆశీర్వాదం ఉంటది కాబట్టి ఇది టూరిజం ఫెస్టివల్ కావాలి. దాని తర్వాత ఈ మొత్తం బోనాల్ పండుగకి ఎవరు ఇంపార్టెంట్ మన పోతరాజ్ ఇంకా ఆర్టిస్ట్ వీళ్ళే మొత్తం 40 డేస్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఆ ఎక్సైట్మెంట్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళకు మనం 40 డేస్ తర్వాత పక్కనే పెట్టేస్తాం. ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించారు? సో మీ అందరికీ చెప్తున్నా, వాళ్ళు మన కోసం 40 డేస్ పనిచేస్తారు, వాళ్ళకు పక్క పెట్టకండి, వాళ్ళకు మద్దతు చేయండి. అండ్ హిస్టరీలో పోతే బోనాల్ పండుగ బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే 115 ఇయర్స్ ముందు ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ ఎవరు చేశారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్, 6th నిజాం. అక్కడి నుంచి ఇది ట్రెడిషన్ నడుస్తూనే పోతుంది. మీరు పిలిపిస్తారు ఎప్పుడు? ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడు? బోనాల్ పండుగ ఈ లాల్ దర్వాజా గురించి చెప్తా. 30 సంవత్సరం కింద విఠల్వాడిలో ఉన్న అక్కడి నుంచి నా చిన్నప్పుడు ఫ్రెండ్ శశిరాజ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, షారుఖ్, చారుమిత్ర, మేమందరం కలిసి ఈ లైన్ లో నిలిచినాం. ఎందుకంటే గోల్కొండ సికింద్రాబాద్ లాల్ దర్వాజా ఫేమస్ కాబట్టి అక్కడ వచ్చి లైన్ లో ఉండి అమ్మాకి దర్శనం చేసి వెళ్ళిపోయినాం. నాకు కళ్ళల్లో కూడా అనుకోలేదు మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడతా. దీంతో అర్థం చేసుకో, అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి, మీ ప్రేమ ఉన్నది కాబట్టి ఫిరోజ్ ఖాన్ ఇక్కడ ఉన్నారన్నా. ఎవరైనా నేను ఇక్కడ చాలా సార్లు నా మీద ఇల్జామ్ వచ్చింది. ఏమొచ్చింది? ఫిరోజ్ ఖాన్ గణేష్ చతుర్థి పోతాడు, బోనాల్లో ఉంటాడు, అయ్యప్ప స్వామి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీ బ్రహ్మరామ స్వామి టెంపుల్, ప్రతి దానిలో మా ఫిరోజ్ ఖాన్ ఉంటాడని కొంత లంగా చింది చీఫ్ పార్టీ వాళ్ళు నా మీద ఇల్జామ్ పెట్టినారు. వాళ్ళకు నేను చెప్తా 100% పోతా, 100% వస్తా. ఇది ఇండియా రా, ఇది పాకిస్తాన్ కాదు, ఇది మన కంట్రీ. దుబాయ్ లో నాకు బిజినెస్ ఉన్నది, దుబాయ్ లో నాకు బిజినెస్ ఉన్నది. దుబాయ్ లో చెప్తారు నాకు ఎంత గ్రేట్ కంట్రీ మీది, 140 కోట్ యునైటెడ్ గా ఉంటారు. ఎన్ని భాష, ఎన్ని రీజన్స్, ఎన్ని రిలీజన్స్, ఎన్ని కాస్ట్, ఎంత లాంగ్వేజ్. దాని తర్వాత కూడా మీరు ఒక్కటే ఎట్లా ఉంటారు అంటే అదే ఇండియా,
అదే హిందుస్థాన్. ఈ మాట ఎప్పుడు పెట్టుకోవాలి మైండ్ లో, ఇలా మీ అన్న తగుళ్ళగా వచ్చిన రాజకీయం పరంగా రాలేదు, ఎవరికి క్రిటిసైజ్ చేయదు, ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడదు. కానీ అందరు పొలిటికల్ పార్టీస్ కి ఒక మాట చెప్తా, మనం రాజకీయంలో వచ్చినాం డెవలప్మెంట్ మాట్లాడాలి, ఇండియాకి ఎట్లా డెవలప్ చేయాలి అది మాట్లాడాలి, తెలంగాణకి ఎట్లా బంగారం చేయాలి అది మాట్లాడాలి, హైదరాబాద్ కి ఎట్లా గట్టిగా చేయాలి అది మాట్లాడాలి. హైదరాబాద్ ఇండియా తెలంగాణ ఖాసియత్ రంజాన్ లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలి కనిపిస్తాడు. ఆ సాంప్రదాయం కంటిన్యూ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఏం, మన యూనిటీ, మన బ్రదర్హుడ్, మన ప్రేమ, మన అనుబంధం ఏదైనా ఉండని. నా ఖురాన్ కూడా ఎవరు కరెక్ట్ ఖురాన్ చదివితే నేను చెప్తున్నా, అక్కడ రాసి ఉన్నది మానవత్వం ప్రేమ హిందుస్థాన్. అదే చేస్తున్నా. ఒకవేళ అమ్మ దగ్గర రావాలి ఇది తప్పు అంటే తమ్ముడు 100 సార్లు కాదు 100,000 సార్లు చేస్తా తప్పు. మీర్ మహబూబ్ అల్బీ అలీ ఖాన్ ఇది స్టార్ట్ చేస్తున్నాడు, ఫిరోజ్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు, ఇది కంటిన్యూ అవుతుంది. ఈ అవసరం మీరు ఇచ్చిన మొత్తం మందిర్ కమిటీ మిస్సింగ్ మిస్సింగ్ దొరికిపోతుంది అమ్మా. ఓ అమ్మా పేరు చెప్పండి. నిషా, నిషా మీరు ఇక్కడ రండి, పక్కనే ఉండండి, ప్రెస్ దగ్గర, డైస్ ప్రెస్ డైస్ దగ్గర ఉండండి. నిషా అంట 5 ఇయర్స్ అమ్మాయి మిస్సింగ్. కొద్దిగా ఎవరికైనా ఆ అమ్మాయి దొరికితే ఇక్కడ ప్రెస్ దగ్గర వచ్చి ఇవ్వండి, లేకుంటే స్టేజ్ దగ్గర తీసుకురండి. సింహవాణి మహాకాళి టెంపుల్ మొత్తం కమిటీకి, బోనాల్ ఉత్సవ కమిటీకి, దానిలో ఉన్న రాజేంద్ర యాదవ్ గారు, చైర్మన్ వెంకటేష్, ఎక్స్ చైర్మన్ అరవింద్ కుమార్ గారు కన్వీనర్, మారుతి యాదవ్ జనరల్ సెక్రటరీ, సదానంద్ ముదిరిరాజ్ ట్రెజరర్, ఇంకా ఎవరైనా ఉన్నారు మిగిలిన మీరందరికీ. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు హైదరాబాద్ పోలీస్, వండర్ఫుల్ పని చేస్తారు మీరు. మా కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, మీ మొత్తం టీమ్ కి నేను మీ ఆపోజిషన్ లో ఉన్న తర్వాత నాకు అందరూ అంటారు మా పార్టీలో ఏమరా భయ్ పోలీస్ కి నువ్వు తారీఫ్ చేస్తావంటే, హౌ సార్ తెలంగాణ గవర్నమెంట్ కి తారీఫ్ చేయలేదు కదా, మా హైదరాబాద్ పోలీస్ తారీఫ్ చేస్తా 100%. ఇలా సక్సెస్ అయింది అంటే మీరు ఒక పెద్ద కాంట్రిబ్యూషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అందరు ఆర్గనైజర్స్, ప్రెస్, మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. జబర్దస్త్ గంగా జమున తైజీబ్, ఇట్లనే నడవాలి, ఇదే మన ఇండియా నేషన్ బిల్డ్ కావాలి, తెలంగాణ బంగారు కావాలి, అందరు డెవలప్ కావాలి. దానికోసం మళ్ళీ ఒకసారి అమ్మతో ప్రార్థిస్తున్నా, అమ్మా అందరికీ బాగా చూడాలి, ఎస్పెషలీ ఫిరోజ్ ఖాన్ కి. ఏ రోజు సెప్టెంబర్ నవంబర్ లో ఎలక్షన్ ఉంటుంది, డిసెంబర్ 1st వీక్ లో రిజల్ట్ వస్తుంది, ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియం లో కౌంటింగ్ అవుతుంది, అక్కడి నుంచి గెలుస్తా మా ఇంటికి పోతా, మా అమ్మ కాల్ మొక్తా, అక్కడి నుంచి మక్కా మసీద్ వస్తా, నమాజ్ చదువుతా, అమ్మ దగ్గర వచ్చి మళ్ళీ మొక్కి మీ అందరితో కలుస్తా అని మాట ఇస్తున్నా. నా కోసం మీరు అందరూ ప్రే చేయాలి. జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్, జిందాబాద్ హై, జిందాబాద్ హై. జై హింద్, జై హింద్, జై హింద్.